ప్రమేణ దేవుని పిల్లలారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో మొదటి సంవత్సరం బైబిల్ విద్యను అభ్యసిస్తున్న వారికి ఏర్పాటు చేయబడిన నేటి రెండవ పాఠ్యాంశం, తండ్రి అయిన దేవుడు కనిపిస్తాడా, మనుషులతో మాట్లాడతాడా, లేదా మనుషులు తండ్రి అయిన దేవుని చూడగలరా, మనుషులు తండ్రి అయిన దేవుడిని చూడగలరా. నేటి క్రైస్తవ సమాజంలో వినబడుతున్న ఒక భయంకరమైన, బైబిల్కు భిన్నమైన మాట, దేవుడు మాకు కనిపించాడు, దేవుణ్ణి మేము చూసాం. వాళ్ళు చెబుతున్న మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా మనిషి దేవుణ్ణి చూడగలడా? మానవ నేత్రాలు దేవుణ్ణి చూడగలిగినంత శక్తి కలవా? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. మన చేతిలో వాక్యం ఉంది. దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు అంటే వాక్యాన్ని మన దగ్గర పెట్టుకోమని మాత్రం కాదు. చాలామంది వాక్యం మా యొద్ద ఉందనుకుంటున్నారు. వాక్యం మన యొద్ద ఉండటం కాదు, వాక్యం మన లోపల ఉండాలి. ప్రేమర దేవుని పిల్లలారా, వాక్యం చెప్పేవారి చేతిలో వాక్యం ఇచ్చాడు. వాక్యాన్ని వింటున్న మీ చేతికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాక్యం విషయంలో మోసం జరగకూడదు, వాక్యం విషయంలో ఎవరు మోసపోకూడదు. అదే తండ్రి సంకల్పం, అదే తండ్రి ఆలోచన. కానీ దురదృష్టం ఏంటంటే వాక్యం అందరి చేతుల్లో ఉన్న ఈరోజు వాక్యం విషయంలో అందరూ మోసపోతూనే ఉన్నారు. కారణం, వినేవారికి వాక్యం పట్ల సరైన శ్రద్ధ లేకపోవటం, వాక్యం పట్ల సరైన ఆలోచన వీరికి లేకపోవటం. వాక్యాన్ని ఎందుకు చదవాలి? వాక్యాన్ని చదవటం వలన, నేర్చుకోవటం వలన మనకు ఉరిగేది ఏముంది అని అనుకోవడం మూలాన ఎలాగో వాక్యం వీళ్ళు చూడరు, ఆలోచించరు అన్న సంగతి చెప్పేవారికి అర్థమై బైబిల్లో లేనివి, బైబిల్కు భిన్నమైనవి ఎన్నో చెబుతున్నారు. అవన్నీ క్రైస్తవులు విని నిజమని నమ్మి మోసపోతూనే ఉన్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏ విషయంలో మోసపోయినా పర్వాలేదేమో, కానీ వాక్యం విషయంలో మీరు మోసపోకూడదు. ఆస్తి విషయంలో మోసపోయినా ఆ తర్వాత మరలా తిరిగి సంపాదించుకోవచ్చు. ధనం విషయంలో మోసపోయినా బ్రతుకుంటే అంతకు రెట్టింపు సంపాదించుకోవచ్చు. ఉద్యోగం విషయంలో మోసపోయినా పర్వాలేదు, బ్రతుకుంటే అంతకన్నా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. కానీ వాక్యం విషయంలో మోసపోయారా, ఆ తర్వాత సరి చేసుకునే అవకాశం లేక ఆ తర్వాత నిత్యాగ్ని దండనకు వెళ్ళి కలకాలం ఏడుపుతో, పనులు కొరకటంతో భయంకరమైన బాధ అనుభవించవలసిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అందుకే వాక్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం చెప్పే వ్యక్తిని చూడకండి, వాక్యం ఏం చెబుతున్నారో చూడండి. అందుకే యేసుక్రీస్తు చేసిన హెచ్చరిక మీకు తెలుసు, మార్కు సువార్త 4:24లో. మరియు ఆయన, మీరు ఏమి వినుచున్నారో
జాగ్రత్తగా చూచుకొనండి అన్నాడు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త అన్నాడు. మీకెవరు చెబుతున్నారో అది మీకు అవసరం లేదు. మీకెవరు చెబుతున్నారో కాదు, మీకు ఏమి చెబుతున్నారో అన్న దానిపై మీరు శ్రద్ధ పెట్టాలి. అని మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త అని ఎందుకు అన్నాడంటారు యేసుక్రీస్తుల వారు? మీరు ఆలోచించండి, ఎందుకు అన్నాడు అంటే ఎందుకు చెప్పాడు ఈ మాట అన్న విషయాన్ని మీరు ఆలోచించగలిగితే వినబడుతున్నదంతా నిజం కాదు గనుక, వినబడేదంతా వాస్తవం కాదు. తెల్లనివన్నీ పాలు అని మనం ఎలా అనుకోమో, మెరిసేదంతా బంగారం కాదన్న సంగతి మనకు ఎలా తెలుసో, నేటి క్రైస్తవ సమాజంలో వినబడుతున్నదంతా నిజం కాదని కూడా మీరు అలా గ్రహించాలి. అందుకే దేవుడు మీ చేతికి వాక్యం ఇచ్చాడు. కనుక వాక్యం మన చేతిలో ఉన్న మోసపోతే ఇక మనకన్నా దురదృష్టవంతులు ప్రపంచంలో మరెవరు ఉండరు ఇంకా. కనుక ప్రేమన్న దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు నాకు కనిపించాడు, దేవుని నేను చూశాను, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ మాటల్లో అవి ఎంతవరకు నిజాలున్నాయో అన్నది ఈరోజు దేవుని వాక్యం దగ్గరికి తీసుకుని వచ్చి మనం ఆలోచించాలి. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ్యంలో కొన్ని సంఘాలలో ప్రత్యేకించి దేవుణ్ణి చూడటానికి ఉపవాసం ఉండాలి, ఉపవాస ప్రార్థనలో ఉండాలి, అలా ఉపవాసముతో మోకాళ్ళు వేసి కన్నీటితో దేవుణ్ణి మనం ప్రార్థించగలిగితే ఆ దేవుడు మన కళ్ళ ఎదుటకు వస్తాడు, మన కళ్ళ ముందు కనిపిస్తాడని లేనిపోని మాయ మాటలు చెప్పి అమాయకులైన విశ్వాసుల జీవితంతో ఆటలాడుకుంటున్నవారు కూడా లేకపోలేదు. ప్రేమల దేవుని పిల్లలరా, ముందుగా అసలు దేవుడు ఏంటో, దేవుడు ఎలా ఉంటాడో ఈ విషయం అర్థమైతే ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడరు. దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడో అన్న విషయంపై మీరు అవగాహన లేకపోవటం వలన దేవుణ్ణి మేము చూసాం, దేవుడు మాకు కనబడుతున్నాడు అని వారు చెప్పగానే అందరూ నమ్మే పరిస్థితి అంటే. ప్రేమల దేవుని పిల్లలారా, దేవుడు ఇంతకు ఆయన ఎవరు అసలు, దేవుడు ఎలా ఉంటాడు అన్న విషయాన్ని బైబిల్లో మనం చూడగలిగితే దేవుని గురించి యేసుస్వామి చెప్పిన మాట మనకు తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక అన్నాడండి. ప్రేమల దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు అంటున్నాడు దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ అన్నాడు. దేవుడు అనగా ఆత్మ, ఈ ఆత్మను చూడగలమా, ఈ ఆత్మను చూడగలమా? ఒకసారి దేవుడు లేదా ఆత్మను, దేవుడైన ఆత్మను కాసేపు మనం పక్కన పెట్టి మనలో ఉన్న ఆత్మ గురించి మనం ఒకసారి ఆలోచించగలిగితే అసలు మనలో ఉన్న ఆత్మను మనం ఏమైనా చూడగలుగుతున్నామా? ఏమంటే మనందరిలో ఆత్మ ఉందండి. లేదండి అంటే ఇక్కడ ఉండవలసిన వారు కాదు, సమాధుల్లో ఉండవలసిన వారు. మనందరిలో ఆత్మ ఉంది, ఆత్మ ఉందని తెలుసు, కానీ దాన్ని మన కంటితో మనం చూడలేం, మన కంటితో మనం చూడలేమండి. నాలో ఉన్న ఆత్మ నాకంటికి కనిపించదు, మీలో ఉన్న ఆత్మ మీ కంటికి కనపడదు. నాలో ఉన్న ఆత్మ మీరు చూడలేరు, మీలో ఉన్న ఆత్మను నేను చూడలేను. ఎదురెదురుగా ఉన్న మనమే మనలో ఉన్న ఆత్మలను ఒకరినొకరు చూడలేని పరిస్థితిలో ఉంటే
దేవుడు ఆయన పరలోకమందున్నవాడు కదా. దేవుడైన ఆత్మ ఆయన పరలోకంలో ఉంటే ఆయన చూశాము అని అనగానే ఎలా నమ్ముతున్నారు? అది నిజము అని మీరు ఎందుకు వెంటనే మీరు నమ్ముతున్నారు? ప్రేమన దేవుని పిల్లలారా, అంటే వాక్యం పట్ల సరి అయిన అవగాహన, వాక్యం పట్ల సరి అయిన ఆలోచన లేకపోవటం వలన ఇలాంటి మాయమాటలన్నీ నిజాలని నమ్ముతున్న ఒక భయంకరమైన పరిస్థితి ఈరోజు క్రైస్తవ సమాజాన్ని అలుముకుందండి. దేవుడు ఆత్మ, ఈ ఆత్మను మనం చూడలేము కానీ ఈ ఆత్మను మనం అనుభవించగలం. ఆత్మను మనం చూడలేము కానీ ఈ ఆత్మ ద్వారా జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నావో వాటిని అన్నిటినీ మనం అనుభవించగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనలో ఉన్న ఆత్మ ఉంది, ఈ ఆత్మ వలన ఈ కళ్ళతో మనం చూడగలుగుతున్నాం, ఆత్మ వలన ఈ నోటితో మనం మాట్లాడగలుగుతున్నాం, ఆత్మ ఉండటం వలన చెవులతో వినగలుగుతున్నాం, ఆత్మ మనలో ఉండటం వలన ఈ చేతులు కదులుతున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి, ఈ శరీరమే కదులుతుంది. అది లేనప్పుడు అన్నీ ఉంటాయి కానీ ఏదీ పనిచేయదు. మనలో ఆత్మ లేనప్పుడు అవయవాలన్నీ ఉంటాయి కానీ ఉన్న అవయవాలలో ఏ ఒక్క అవయవము పనిచేయదు. ఎందుకు పనిచేయటం లేదంటే వాటిని పనిచేయించే ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకా మీకు అర్థమవటానికి, మరి ఈ సౌండ్ సిస్టమ్ శబ్దాన్ని మీరు వింటున్నారు, ఈ శబ్దాన్ని మీరు వినగలుగుతున్నారంటే కారణం యాంప్లిఫైర్ బాక్సులను మీరు అనుకుంటే పొరపాటు. వాటిని పనిచేయించే పవర్ ఉంది, ఆ పవర్ను మనం కంటితో చూడలేం, ఆ పవర్ను మనం విద్యుత్ శక్తి అంటున్నాం. అంటే విద్యుత్ శక్తి వలన ఈ సౌండ్ సిస్టమ్ అన్నది నడిపించబడుతుంది కానీ ఆ విద్యుత్ శక్తిని చూడాలనుకోవటం అది అవివేకం అవుతుంది. మీకు సౌండ్ కావాలి, కరెంటు దుక్కుతో పనేంటి మీకు? మీకు ఏమవసరం? మీకు సౌండ్ సిస్టమ్ పనిచేయాలి. లేదండి, కరెంటును నేను చూడాలనుకుంటున్నారంటే అది చాలా పొరపాటు. జయశాల గారు మొదటి రోజు గుర్రం గురించి చెప్పారు, విన్నారు కదా? ఇది కూడా అలాంటిదే. మీకు పవర్ వలన సౌండ్ సిస్టమ్ పనిచేయాలి, మీకు పవర్ వలన మీ ఇంట్లో ఫ్యాన్ తిరగాలి, విద్యుత్ శక్తి వలన మీకు టీవీ పనిచేయాలి. అంతేగాని వీటన్నిటిని పనిచేయించే విద్యుత్ శక్తి ఎలా ఉందో నేను చూడాలనుకుని పోతే ఆ తర్వాత చెప్పడానికి నువ్వు ఉండవు. అంతే మరి, అంటే వీటన్నిటినీ పనిచేయించేది విద్యుత్ శక్తి మనకు తెలుసు. ఈ విద్యుత్ శక్తి ఎలా ఉంది అది మనకు తెలియదు, అది దాన్ని మన కంటితో మనం చూడలేము. అలానే దేవుడు కూడా, ఆయన అదృశ్యుడు, ఆత్మ విద్యుత్ శక్తి అదృశ్యమైనది, ఆత్మ అదృశ్యమైనది, దేవుడు కూడా అదృశ్యమైన వాడు. అదృశ్యమైన ఆయన ఆయన లక్షణాలను మాత్రం ప్రకృతిలో పెట్టాడు. అదే పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఇరవయో వచనంలో ఆయన అదృశ్య లక్షణములు, ఏమండి ఆయన అదృశ్య లక్షణములు అన్నాడండి. ఆయన అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి పౌలు గారు? దేవుడి గురించి మాట్లాడుతున్నారండి. ఆయన అనగా దేవుని అదృశ్య లక్షణములు అన్నాడండి. ఏమంటే దేవుని అదృశ్య లక్షణములు అంటే ఈ మాటలు మీకు ఏమర్థమవుతుందంటే దేవుడు అదృశ్యుడు. దేవుడు ఎవరట? అదృశ్యుడు. దేవుడు అదృశ్యుడు. అదృశ్యుడు అంటే కనబడేదా కనబడనిదా? కనబడనిది. దేవుని అదృశ్య, దేవుని అదృశ్య అంటే దేవుడు అదృశ్యుడు అంటే దేవుడు కంటికి కనిపించడు. దేవుడు కనిపించడు, దేవుడు కనబడడు. అని ఇంత చక్కగా పౌలు గారు తన పత్రికల్లో వ్రాసినప్పటికీ అదృశ్యుడని పౌలు గారు అంటే లేదు, దృశ్యుడని వీళ్ళు అంటున్నారు. పౌలు గారు అదృశ్యుడు అన్నారు,
లేదు దేవుడు దృశ్యమైన వాడని వీళ్ళు అంటున్నారు. ఇది ఎలా నిజమండిది? ఇది ఎలా నిజం అంటే, బైబుల్ చెప్పిన దానికన్నా, బైబిల్లో వ్రాయబడిన దానికన్నా, మనుషులు చెప్పింది, మనుషుల పుస్తకాలలో ఉన్నది మీరు నిజమని మీరు నమ్ముతున్నారంటే, మీకు దేవునిపై, దేవుని మాటపై కన్నా మనుషులపై, మనుషులు రాసిన పుస్తకాలపై నమ్మకం ఎక్కువ. మనిషే మాయ, వాడి మాట మాయ, వాడి వ్రాతలు మాయ. కనుక ఇక్కడ పౌలు గారు దేవుడు గురించి మాట్లాడుతూ, ఆయన అనగా దేవుడు అదృశ్య, దేవుడు అదృశ్యుడు అయితే లక్షణాలున్నాయి. దేవుడు అదృశ్యుడు కానీ అదృశ్యమైన దేవునికి ఏమున్నాయి? లక్షణాలున్నాయి. విద్యుత్ శక్తి, అది అదృశ్యమైనది కానీ దాని లక్షణాలు ఏంటి? దాని లక్షణాలు, ఆ విద్యుత్ శక్తి బల్బులోకి వెళ్ళి వెలిగిస్తుంది, అదే విద్యుత్ శక్తి టీవీలోకి వెళ్ళి బొమ్మను మాటలు వినిపిస్తుంది, అదే విద్యుత్ శక్తి ఫ్యాన్లోకి వెళ్ళింది తిప్పుతుంది. కనుక విద్యుత్ శక్తి అదృశ్యమైనది కానీ అదృశ్యమైన ఆ శక్తికి ఏమున్నాయి? లక్షణాలున్నాయి. అదేవిధంగా దేవుడు, ఆయన అదృశ్యుడు, అదృశ్యుడైన ఆ దేవునికి లక్షణాలు కూడా ఉన్నాయి. ఆయన లక్షణాలు ఈ ప్రకృతిలో ఉన్నాయి, ఆయన లక్షణాలు ప్రకృతిలో ఉన్నాయి. విద్యుత్ శక్తి బల్బులోకి వెళ్ళి వెలిగించింది కదా అని ఆ బల్బును పట్టుకొని ఇదే కరెంట్ అంటే ఎలా? పవర్ అంటే ఈ బల్బేనండి అనకూడదు, పవర్ అంటే విద్యుత్ శక్తి అంటే ఈ టీవీ విద్యుత్ శక్తి అండి అనకూడదు. అలానే ఆయన అదృశ్య లక్షణాలు ఈ ప్రకృతిలో ఉన్నాయి. ఈ ప్రకృతిని మనం చూడగలం, ఈ ప్రకృతిని అనుభవించగలం, కానీ ఆ శక్తిని మాత్రం మన కంటితో మనం చూడలేము, ఆ శక్తిని మన కంటితో చూడలేము. అయినా ఒక విషయం మీరు బాగా ఆలోచించండి, కనిపించే వస్తువు ఏదైనా ఉందంటేనండి అది అందరికీ కనబడుతుందండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కనిపించే వస్తువు ఏదైనా ఉందంటే అది అందరికీ కనబడుతుంది. ఎవరికైనా కనిపించటం లేదంటే వాడికి సైట్ ప్రాబ్లం ఉందని అర్థం. నీకు కంటి సమస్య లేనంత వరకు నువ్వు దాన్ని చూడగలవు. అంటే కనిపించేది ఏదైనా అందరికీ కనబడుతుంది. ఉదాహరణకు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు, నక్షత్రాలు అందరికీ కనబడుతున్నాయా? అందరికీ కనబడుతున్నాయి. అంటే అవి కనిపించే వస్తువులు అందరికీ కనబడుతున్నాయి. గాలి దగ్గరికి వచ్చామనుకోండి, ఇది ఎవరికి కనబడదు? గాలి దగ్గరికి రాగానే గాలి ఎవరికి కనబడదు? ఎవరైనా వచ్చి, బ్రదర్ రాత్రి నేను గాలిని చూశాను అన్నాడు అనుకోండి, వీని అర్జెంటుగా ఎర్రగడ్డలో జాయిన్ చేయించాలనుకుంటాం. ఎందుకు? ఇలాంటి వాళ్ళంతా అక్కడే ఉంటారు పిచ్చివాళ్ళు. గాలి కనబడటం ఏంటి? కాబట్టి గాలి కనబడిందనగానే పిచ్చివాడని మీరు చెప్తున్నారు, దేవుడు కనబడనేసరికి మాత్రం దండం పెడుతున్నారు. ఎంత విచిత్రం చూడండి. గాలి కనబడింది, నేను గాలిని చూశాను అనేసరికి మాత్రం వీడు పిచ్చివాడు, వీడిని తీసుకుని వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో పెట్టాలని అనుకుంటున్న మీరు, దేవుడు నాకు కనబడ్డాడు బ్రదర్, దేవునితో ఇప్పుడే మాట్లాడొచ్చానండి, దేవుని రాత్రి నేను చూశానండి అనగానే మాత్రం వాడు కాళ్ళ మీద పడిపోతున్నారండి, కాళ్ళ మీద పడిపోతున్నారు. ఇది ఎలా సాధ్యం అండి? ఇది గాలి, దేవుడు వలన కలగబడిన గాలి, దేవుడు కలిగించిన గాలి నీ కంటికి కనబడదే. అటువంటప్పుడు దీన్ని కలిగించిన ఆ దేవుణ్ణి నువ్వు చూసావని చెప్పటం అది ఎంతవరకు నిజం? దేవుణ్ణి చూడటం అన్నది, దేవుడు కనబడటం అన్నది, అది వాక్య ప్రకారంగా అది ఎంతవరకు సబబు? వాక్య ప్రకారంగా ఆలోచిద్దామండి. ఇప్పుడు ఇవన్నీ నేను మీకు చెప్తుంటే బైబిల్లో ఉన్న సందర్భాలన్నీ మీకు జ్ఞాపకం వస్తుంటే నాకు తెలుసు, ఆయన చూశాడు కదా, ఈయన చూశాడు కదా, అక్కడ ప్రత్యక్షం కదా, ఇక్కడ ప్రత్యక్షం కదా, అన్నింటికి పరిష్కారం ఉంది, అన్నింటికి పరిష్కారం. బైబిల్ ఓపెనోసిటీ అంటే సర్వ రోగ నివారణ అని అర్థం. అంటే క్రైస్తవులందరి రోగాలకు మందు ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ ఓపెనోసిటీ అంటే ఇంటర్నేషనల్లో ఉంటుంది. కనుక కనిపించింది, ప్రత్యక్షమైంది, చూశాడు అని బైబిల్లో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఉన్న సందర్భాలు ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి, అవన్నీ విడదీసి చెప్పాలి. డాక్టర్ అంటే రోగం ఎందుకు వచ్చిందో చెప్పాలి, అంతేనా?
రోగానికి మందు వేయటమే కాదు, ఆ రోగం నీకు ఎందుకు వచ్చింది, ఈ రోగం తగ్గడానికి నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇది ఎంతకాలం నీ శరీరంలో ఉంటుంది, ఎంత చెప్పాలి వైద్యుడు. అలానే మనం కూడా దేవుడు కనిపించాడు మాట్లాడాడు అని మనం మాట్లాడుకుంటున్న ఈ విషయం ఏదైతే ఉందో, ఏదో ఒక్క మాటలు తేల్చేయటం కాదు, దీని గురించి బైబిల్లో వ్రాయబడినటువంటి సందర్భాలు, బైబిల్లో ప్రస్తావించబడిన ఆ ప్రస్తావనలు అవన్నీ మనం తీసుకొని రావాలి. అక్కడ ఏం జరిగింది, అసలు ఏంటి పరిస్థితి, ఎవరు ఏంటి, ఇవన్నీ ఒక్కొక్క దాని గురించి మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతే మరలా మనకు ప్రశ్న అన్నది మరలా ఉత్పన్నం అవుతుంది. ప్రశ్న మరలా మనకు రాదిక, రాకూడదు. ప్రేమన దేవుని పిల్లరా, ఇప్పుడు ముఖ్యంగా ఒక్కసారి బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. అసలు దేవుడు మాట్లాడే అవకాశం కానీ, ఆయన మాట్లాడినా వినే అవకాశం కానీ, దేవుని చూసే అవకాశం కానీ ఉందా? ఎవరైనా ఇప్పటి వరకు దేవుణ్ణి చూశారా? ఇప్పటి వరకు ఎవరైనా దేవుడితో మాట్లాడారా? దేవునితో మాట్లాడిన సందర్భాలు, దేవుని చూసిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయా అని ముందుగా మనం ఎవరిని అడిగితే బాగుంటుందంటేనండి, ముందుగా యేసుక్రీస్తుని అడిగితేనే బాగుంటుందండి. ఎందుకంటేనండి, మన అందరికంటే మన నమ్మకమైన వాడు ఎవరు, యేసుక్రీస్తు అండి. ఆయన చెప్పిన తర్వాత కూడా నీకు నమ్మకం రాలేదంటే ఇంకా నేను ఏం చేయాలి, ఇంకా నువ్వు క్రైస్తవుడని పిలవచ్చుకునే అర్హత కూడా నీకు లేదు ఇంకా. ఎందుకంటే ఎవరో చెప్పిన మాటను నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ చెబుతున్నదే యేసుక్రీస్తు కనుక యేసు చెప్పాడంటే అది నూటికి నూరు పాళ్ళు నిజం. ఇంకా యేసు మాట మీద నీకు ఏమాత్రం అనుమానం ఉండద్దు, యేసు మాటపై నీకు అనుమానం రాకూడదు. ఇప్పుడు ముందు యేసుక్రీస్తుని అడుగుదాం, చెప్పండి మహాప్రభు, దేవుడిని చూసే అవకాశం ఉందా, దేవుడితో మాట్లాడే అవకాశం ఉందా? అందరూ ఎక్కడ చూసిన సంఘాలలో మేము దేవుని చూసాం, మేము మాట్లాడాం, మేము చూసాం, మేము మాట్లాడాం, మీరు మాట్లాడాలి, మీరు చూడాలి, మీరు మోకాళ్ళు వేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు కనిపెట్టండి అంటున్నారు. అసలు ఏంటయ్యా దీనికి పరిష్కారం, అవకాశం ఏమైనా ఉందా అని ఇప్పుడు డైరెక్ట్గా మనం యేసుక్రీస్తుని అడిగితే ఆయన చెబుతున్న సమాధానాన్ని మీ బైబిల్లో విప్పి మీరు చూడగలిగితే, యోహాను సువార్త ఐదవ అధ్యాయం 37వ వచనంలో, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, ఇదిగో మీరు ఏ కాలమందైనను, ఏమండి, మీరు ఏ కాలమందైనను అన్నాడంటే అది ఏ కాలం, ఎవరి కాలం, మీరు ఏ కాలమందైనను, అది నోవహు కాలమా, అది మోషే కాలమా, అది అబ్రహాము కాలమా, అది ఇస్సాకు కాలమా, అది యాకోబు కాలమా, లేదా అది ధర్మశాస్త్ర కాలమా, ధర్మశాస్త్రానికి ముందటి కాలమా, అది పాత నిబంధన కాలమా, లేదా ఈ క్రొత్త నిబంధన కాలమా, లేదా యేసుక్రీస్తు రావడానికి ముందున్న ఈ కాలమా, మీరు ఏ కాలమందైనను, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరమును మీరు వినలేదు, ఆయన స్వరూపమును మీరు చూడలేదు. ఆవిడ ఎవరు మాట అండి, ఇది యేసుక్రీస్తు సత్యం అండి. ఏసంటేనే సత్యం, సత్యాన్ని అనుమానిస్తారా, సత్యాన్ని అనుమానిస్తారా, లేదంటే మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు అని యేసుక్రీస్తుల వారే చెప్పారు గనక ఈ మాటతో మనం ముందుకు వెళ్దామండి. ఇక మరి అలా అయితే మరి పాత నిబంధనలో మరి కనిపించిన మాట్లాడిన ఆ సందర్భాలు ఏంటండి? ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చే అనుమానం అదే కదండి. ఇక్కడ యేసుక్రీస్తు ఏ కాలమందైనను మీరు వినలేదు చూడలేదు అని అన్న తర్వాత మరి మనకు మొట్టమొదటిగా మన జ్ఞాపకం వచ్చేది పాత నిబంధనలో కొన్ని ఇన్సిడెంట్స్ మన జ్ఞాపకం వస్తున్నాయి, అవి మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి. అలా అయితే మరి యాకోబు సంగతి ఏంటి, అలాగే మోషే సంగతి ఏంటి, అలాగే అబ్రహాం సంగతి ఏంటి, వాళ్ళు మాట్లాడారు కదా, ముఖాముఖిగా మాట్లాడారు కదా, మరి చూశారు కదా, వీటన్నిటి సందర్భాలు ఏంటండి? మరి అంటే ఇప్పుడు అవి తప్ప యేసు చెప్పిన ఈ మాట తప్ప మరి ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడంటే యేసు చెప్పిన ఏ మాట తప్పవాలా, లేదా పాత నిబంధనలు మీ జ్ఞాపకం వస్తున్న ఆ సందర్భాలు తప్పవాలా? ఏది తప్పవదు, ఏది తప్పు కాదు.
ఏది తప్పు కాదు. మనం అర్థం చేసుకోవటంలో లోపం ఉండొచ్చు, మనం అర్థం చేసుకోవటంలో పొరపాటు ఉండొచ్చు, కానీ బైబిల్లో పొరపాట్లు తప్పులు అన్నవి ఏవి ఉండదండి. ఎందుకంటేనండి, బైబిల్ను అర్థం చేసుకోవటానికి ఒక క్రమం పెట్టాడండి దేవుడు. బైబిల్ను అర్థం చేసుకునే క్రమం ఒకటి ఉంది. ఈ క్రమములో మనం బైబిల్ను ఆలోచన చేయగలిగితేనండి అసలు ఏ ప్రాబ్లం ఉండదు. క్రమం తప్పితేనే కదండి సమస్య, అంతే కదండి. అన్నం మీకు త్వరగా వడ్డించాలంటే అందరు క్యూలో ఉంటే త్వరగా అయిపోద్ది. సైడ్ నుంచి వచ్చేస్తున్నారు అనుకోండి, లైన్లో కొంతమంది అటువైపు కొంతమంది ఇటువైపు కొంతమంది ఉన్నారనుకోండి, వడ్డించే వాళ్ళకి ఇబ్బంది, లైన్లో ఉన్న మీకు ఇబ్బంది, అక్కడ పెద్ద అల్లరి. అందుకే చూడండి, ఎక్కేటప్పుడు లైన్లో నిలబడేటప్పుడు క్యూ 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 అంటాడు, అంటే క్రమం. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఇంకా యాక్సిడెంట్ ఎందుకు జరుగుతాయండి అక్కడ? లేదండి, అంటే రూల్స్ పాటించినప్పుడు ప్రాబ్లం లేదు, రూల్స్ అతిక్రమిస్తే ఏమైపోతుంది? సమస్య అన్నమాట. అదేవిధంగా దేవుడు బైబిల్లో అర్థం చేసుకోవటానికి కూడా దేవుడు క్రమం పెట్టాడు. ఆ క్రమాన్ని మీరటం వలన ఇంకో యాక్సిడెంట్ జరిగిపోయింది. యాక్సిడెంట్ జరిగింది అనటానికి కారణం ఏంటంటే, ఈరోజు ఒకే బైబిల్ కానీ 3000 రకాల బోధలు. అంటే ఏం జరిగిపోయింది అన్నమాట? యాక్సిడెంట్ జరిగిపోయింది, ప్రమాదం జరిగిపోయింది. కారణం, దేవుడు అనుకున్న క్రమములో బైబిల్ను ఆలోచించలేదు కనుక. క్రమం ఉందండి బైబుల్ చదువుకోవడానికి. రోమపత్రికలో ఒక మాట మీరు చూడగలిగితే, రోమపత్రిక 18వ వచనం చూడండి, 17వ వచనం, రోమపత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో, కావున ఇకను దాని చేయునది 6:17 అండి, క్షమించండి 6:17 అండి, 6వ అధ్యాయం 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో అన్నాడు. ఉపదేశ క్రమము అన్నాడంటే, ఉపదేశ క్రమం అంటే ఉపదేశించుటకు ఒక క్రమం, ఉపదేశించబడిన వాటిని ఒక క్రమముల్లో ఈ సమాజానికి మనం ఏం చేయాలట? బోధించాలి. క్రమముగా ఉపదేశించబడిన వాటిని ఈ సమాజానికి కూడా మనం క్రమంగా అందించాలి. గలతి పత్రికలో కూడా ఒక మంచి మాట మనం చూడగలిగితే, గలతి పత్రిక 2వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, మనలను దాసులనుగా చేసుకొన వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. 14వ వచనానికి వచ్చేయండి. అలానే వారు సువార్త సత్యము చెప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అన్నాడండి. వారు సువార్త సత్యము క్రమము చొప్పున వారు నడుచుకొనుట నేను నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అన్నాడు. సువార్త సత్యము క్రమము చొప్పున అంటున్నాడు. చూసారా, అంటే ఈ సువార్త లేదా ఈ సత్యానికి ఏముందని మాట్లాడుతున్నాడండి. వాక్యానికి ఒక క్రమం, ఒక క్రమం ఉందండి. ఏదైనా ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటే అసలు ఇబ్బంది ఉండదండి. క్రమము, అన్నింటి దగ్గర క్రమంగా ఉంటాం, ఎందుకు వాక్యం దగ్గర రాగానే అక్రమంగా మారిపోతున్నారు. క్రమం ఉండదండి. కాబట్టి ఇల్లు కట్టేటప్పుడు క్రమం, ప్రయాణం చేసేటప్పుడు క్రమం, ఆఖరికి భోజనం చేసేటప్పుడు కూడా క్రమం. భోజనం వడ్డించుకున్న తర్వాత రండి, వడ్డించిన ఈ భోజనాన్ని ఎంత క్రమంగా తింటామండి, క్రమంగా తింటామండి. క్రమంగా తినటం అంటే, క్రమంగా తినటం అంటే ముందు అన్నం అంతా తిని తర్వాత కూర అంతా తినటమా? క్రమంగా తినటం అంటే అన్నం ఒకసారి కూర ఒకసారి కాదు. ఇక్కడ క్రమం ఏంటి? అన్నం కూర మిక్స్ చేసుకుని తినటం, ఇది క్రమం. అంటే అన్నం తినేటప్పుడు ఒక క్రమం, వంట చేసేటప్పుడు కూడా ఒక క్రమం ఉంటుంది. ఒక్కొక్క వంటకు ఒక్కొక్క క్రమం ఉంటుంది. అన్ని క్రమంగా చేసుకుంటున్నాం, కానీ వాక్యాన్ని మాత్రం ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు.
అందువలన ఇన్ని వేల బోధల మధ్య క్రైస్తవ్యం వెలవెల్లాడిపోతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే లోపే సగటు క్రైస్తవుడి ప్రాణం పోతున్న పరిస్థితి ఈరోజు సమాజంలో మనం చూస్తున్నామండి. సమాజంలో చూస్తున్నా మీకు తెలుసు, ఇప్పటికీ బైబిల్ ఓపెన్ సిటీలోకి మీరు వచ్చేంత వరకు మీ జీవిత కాలం ఎంత వృధా అయిపోయిందో మీకు తెలుసండి. అంటే ఇక్కడ మీరు అడుగు పెట్టక మునుపు, ఇక్కడికి రాక మునుపు ఎన్ని భయంకరమైన ఎంత భయంకరమైన బోధల్లో మీరు ఉన్నారో మీకు మీగా మీరు ఆలోచించుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పటికీ 30, 40, 50 ఏండ్లు గడిచేసరికి ఈ సత్యం మా దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు చెయ్యాలనుకుంటున్నాం కానీ చేయలేని పరిస్థితి. ఇప్పటి వరకు మా జీవితకాలం అంతా ఆ అబద్ధ బోధల మధ్య నలిగిపోయిందని బాధపడే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి. కారణం ప్రేమ దేవుని పిల్లారా, క్రమం తెలియదండి, క్రమం తెలియకపోవటం. అందుకే యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట మనం చదువుకున్నాం, మీరు ఏ కాలమందైనా యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం, మీరు ఏ కాలమందైనను మీరు ఆయన స్వరమును వినలేదు, ఆయన స్వరూపమును మీరు చూడలేదు అన్నాడు. కనుక యేసు చెప్పిన ఈ మాటను మీరు బలంగా మీరు నమ్మగలిగితే ఈ మాటను బట్టి మరి పాత నిబంధనలో మరి సందర్భాలను మనం ఆలోచించగలిగితే, అలా అయితే మరి అక్కడ యాకోబుతో అబ్రహాముతో మాట్లాడినవారు కానీ వాళ్ళు చూసిన వారు కానీ వాళ్ళు ఎవరై ఉన్నారు, వాళ్ళు ఎవరై ఉంటారు అని మరల మన బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితేనండి, ఆదికాండం 32వ అధ్యాయం ఎక్కువ మందిని మరి వేధించే మాట ఇదే. ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనంలో ఆదికాండం 32వ అధ్యాయం 30వ వచనాన్ని మీరు చూడగలిగితే, యాకోబు నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అంటాడండి. ఈ మాటను చూపిస్తారు కదండి, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యాకోబు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నేను ముఖాముఖిగా చూచాను దేవుణ్ణి. యాకోబు గారు లేరు ప్రస్తుతానికి, ఉంటే ఆయన్ని అడిగేవాళ్ళం, నువ్వు నిజంగా యాకోబు గారు నిజంగా మీరు ముఖాముఖిగా చూసారా? ఇది ఒక్క నిమిషం బయటికి వెళ్ళి ఆ సూర్యుని మీరు చూడండి, ముఖాముఖి ఒక్క నిమిషం మీరు చూడండి, చూడగలిగేవాడా? మీరు చూడండి, యాకోబు గారు కూడా చూస్తాడో లేదో మీకు అర్థమవుతుంది. అప్పుడు బయటికి వెళ్ళి ఒక నిమిషం పాటు మండుతున్న ఆ సూర్యుని ఒక నిమిషం చూడలేని మీరు ఏమంటే దేవుణ్ణి చూడగలరా? మరి ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతున్నారు కదండి అని మీరు అంటారు కదా, ఇక్కడ యాకోబు గారు అంటున్నారు కదా నేను ముఖాముఖిగా. మరి చూడండి మరల 30వ వచనం 20వ వచనం, నేను ముఖాముఖిగా నేను దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణమును దక్కినదని. చూసారా, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను అన్నాడట. ఇక్కడికి రాగానేనండి, నేను ముఖాముఖిగా దేవుని చూచాను, నేను ముఖాముఖిగా దేవుని చూచాను అని ఇక్కడ మాట్లాడాడట. అసలు ఇంతకు ఆయన చూచింది దేవుణ్ణేనా? ఇక్కడ నేను ముఖాముఖిగా చూచాను అన్నాడు, నిజమే, ఈ మాట నిజమే. కానీ ఆయన చూచింది నిజంగా ఆ క్షణంలో ఆ సమయంలో దేవుణ్ణి చూచాడా? దేవుణ్ణి చూచాడో లేక మరెవరినైనా చూచి దేవుణ్ణే చూచానన్నట్టుగా మాట్లాడుతున్నాడో మనకి తెలియాలంటే మరలా మన బైబిల్లోనే చూడాలి. తప్ప ఎవరో చెప్పిన మాట మీరు నమ్మద్దు, నేను చెప్పేది కూడా మీరు నమ్మకండి. నేను ముఖాముఖిగా చూచానన్నాడు, ఇక్కడ దేవుణ్ణి చూచానన్నాడు. నిజంగా దేవుణ్ణే చూచాడా లేక మరెవరినైనా చూచి దేవుణ్ణి చూచానని మాట్లాడుతున్నాడా అన్న విషయం మనకి తెలియాలంటే ఇంతకు అసలు యాకోబు దగ్గరకు వచ్చింది దేవుడా లేదా ఇంకా మరెవరైనా వచ్చారా అది తెలియాలంటే పై సందర్భంలోకి మనం వెళ్ళాలంటే పై వచనంలోకి అనగా అదే 32వ అధ్యాయం 24వ వచనంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అన్నాడు. ఇక్కడ ఈ 24వ వచనంలో యాకోబుతో పెనుగులాడింది ఎవరన్నట్టుగా చెబుతున్నారు ఇక్కడ?
నరుడు అన్నాడు, నరుడు అన్నాడు. అంతే కదండి, నరుడితో నరుడు పెనుగులాడాలి. ఆ నరుడు పెనుగులాడాడట. ఆ తర్వాత అదే వచనాలలో మన కింది భాగానికి మనం వస్తుంటేనండి, మరి 26వ వచనంలోకి మనం వెళ్ళేసరికి, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని, నన్ను పోనిమ్మనగా ఆయన అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యనను. ఆయన నీ పేరేమని అడగగా అతడు అన్నాడు, నా పేరు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన అనగా ఆ నరుడు అన్నమాట, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పాను. అంటే ఇక్కడ పై సందర్భంలో నరుడు అన్నాడు, కిందికి రాగానే దేవుడు అన్నాడు. ఇంతకీ యాకోబుతో పోరాడింది నరుడా దేవుడా అన్నది కదండి మన సందర్భం, మన సంశయం. ఇప్పుడు నరుడా యాకోబుతో పోరాడింది, దేవుడు పోరాడా? ఇప్పుడు యాకోబు చూసింది నరుడిని చూచాడా లేదా దేవుణ్ణే చూచాడా? ఇంతకు అసలు ఆ నరుడు ఎవరు మరి, అది కూడా ప్రశ్నే కదండి. ఇప్పుడు ఇంతకు ఆ నరుడు ఎవరు మరి, ఆ నరుడు దేవుడా, ఆ నరుడు దేవుడా అని మరలా మనం బైబిల్ను ప్రశ్నిస్తే, బైబిల్లో వ్రాయబడిన మరో సందర్భంలో దీని గురించి మరో సందర్భంలో దేవుడు ప్రస్తావిస్తూ ఇదే సందర్భాన్ని హోషేయ గ్రంథం 12వ అధ్యాయం, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగితే, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం నుంచి, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతను దేవునితో పోరాడెను. చూసారా, అతడు దేవునితో పోరాడెను అని 3వ వచనం. ఇప్పుడు 4వ వచనానికి రాగానే అతడు దూతతో పోరాడి జయమొందెను అన్నాడని మరలా. అతడు దేవునితో పోరాడి అన్నాడు, వెంటనే దూతతో పోరాడి జయమొందెను అన్నాడండి. అంటే ఒకే సందర్భం అండి, ఒకే సందర్భం. మీకు అర్థమవుతుంది ఇదంతా ఒకే సందర్భం. ఒకే సందర్భంలో నరుడు అన్నాడు, దేవుడు అన్నాడు, దేవ దూత అన్నాడు. ఇప్పుడు ఇంతకు ప్రశ్న, ఇంతకిక్కడ యాకోబుతో పోరాడింది నరుడా దేవుడా దేవదూతనా? చూసారా ఎంత కన్ఫ్యూజన్లో, ఎంత కన్ఫ్యూజన్గా ఉందో పరిస్థితి. ఇప్పుడు నరుడా పోరాడింది లేదా దేవుడు పోరాడా దేవదూత పోరాడిందా? ఏమండి, పోరాటానికి దేవుడు రాడు అన్న సంగతి మీకు తెలుసండి. దేవుడు రాడండి, దేవుడు రాడు. పోరాటానికి దేవుడు వస్తాడనుకుంటే అది పొరపాటు. వచ్చాడా ఏ ఉండదు, ఇంకా ఏ ఉండదు. అందుకే ఎగ్జాంపుల్ ఏంటంటే పరలోకంలో యుద్ధం జరిగింది, మీకు తెలుసు కదండి. దేవుడు వెళ్ళాడా దేవదూతను పంపించాడా మిఖాయేలును? అంటే పరలోకంలో జరిగిన యుద్ధానికే దేవుడు వెళ్ళాక ఎవరిని పంపించాడు? మిఖాయేలును పంపించాడు దేవదూతను. ఇక్కడ యాకోబుతో పోరాటానికి ఆయన రావాలా, ఆయన వస్తాడా? అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలంటే, ఇక్కడకు వచ్చింది దేవుడు కాదు. దేవుడు కాదని ఎలా అనుకోమంటారండి? చాలా ఇబ్బందిగా ఉందండి ఈ మాట. ఎందుకంటే దేవుని చూసే వాళ్ళకి, దేవుడు కనబడే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది ఈ మాట. దేవుణ్ణి చూసామనుకుంటున్న వాళ్ళకి, దేవుడు మాకు కనబడ్డాడు, దేవుడితో మాట్లాడామనుకుంటున్న వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వచ్చింది దేవదూతే, పోరాడింది దేవదూతే అని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి, నిర్ధారించుకోవడానికి బైబిల్లో ఇంకా ఎన్నో సందర్భాలు ఉన్నాయండి. ప్రతి సందర్భంలోనూ దేవదూతలు వచ్చినట్టుగా ఉంటుంది తప్ప దేవుడు వచ్చినట్టుగా మనకి ఎక్కడా కూడా ఉండదట్టే. దేవుని పక్షాన వచ్చిన దేవదూతలను దేవుళ్ళుగా వారు మ్రొక్కారు, వారు కొలిచారు, వాళ్ళకి ఆతిథ్యం చేశారు తప్ప పాత నిబంధనలో దేవుడు డైరెక్ట్గా వచ్చిన పరిస్థితి, ఆ దాఖలాలు మనకు కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ మరొక సందర్భాన్ని కూడా మనం చూద్దామండి, అది ఆదికాండం, ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూడగలిగితే, మరియు మమ్రే దగ్గర నున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ
గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు ఎవరు కనబడ్డారని ఉందండి ఇక్కడ? యహోవా అతనికి కనబడెను. ఏమంటే దేవుడు కనిపించాడనటానికి మీకు చూపించే మాటలు ఇవే. అక్కడ యాకోబు ముఖాముఖి అన్నాడు, ఇక్కడ కూడా అబ్రహాము గారికి ఎవరు కనిపించారట? యహోవా. ఆ ఒక్క దగ్గరనే ఎందుకు ఆగిపోదు, కిందికి రావాలి కదండి. బైబుల్ చదువుతున్నప్పుడు సందర్భ సమయం అంతా ఆలోచించాలి కదా. మీరు విన్నారు కదా బైబుల్ అంటే ఏంటి, ఎలా చదవాలో మొదటి పాఠంలో మీరు విన్నారు. మనం ఏంటంటేనండి, మనకు సందర్భం ఏంటో మనకు అవసరం లేదు, ఎవరితో చెప్తున్నారో మనకు అవసరం లేదు. మనకు అవసరం అన్నమాట ఎక్కడుంటే అక్కడ చాలా అండర్లైన్ చేసుకోవటమే. అడుగుడి మీకు ఇవ్వబడను గీసేయటమే కింద. ఇంతకీ అడగమన్నాడు కనుక అడిగేద్దాం. అడగమన్న ఆయన ఏం అడగమన్నాడు అనే విషయాన్ని ఆలోచించారా? ఆలోచించరు. ఎందుకంటే అసలే అవసరంలో ఉన్నారు. అవసరంలో ఉన్నారు కనుక అవసరానికి సంబంధించిన వాక్యం దొరికింది, అడగండి ఇస్తాను అని. కనుక అడిగేద్దాం అనుకుంటారే తప్ప అడగమన్న ఆయన ఏం అడగమని ఉండొచ్చు బహుశా, ఆలోచిద్దాం అని బైబిల్ ఇంకాస్త ముందుకు వెళితే బాగుండేది. కానీ వెళ్ళరు కదా, వెళ్ళరు కదా ఈ మధ్యకాలంలోనండి. అంటే క్రైస్తవులకు బైబిల్ అక్కడక్కడ చాలా పాపులర్ వాక్యాలు కొన్ని ఉంటాయండి, అంటే అందరు ఇష్టపడే, అందరికీ నచ్చే, అందరి ఇంట్లో గోడలు పెట్టుకునే వాక్యాలంటే. బైబిల్ ఇంట్లో ఉన్న తర్వాత మళ్ళీ వాక్యం గోడ మీద ఎందుకో, నీకు అర్థమైందండి. ఆల్రెడీ బైబిలే చేతిలో ఉంటే, ఆల్రెడీ బైబిల్ 66 పుస్తకాలలో ఎన్నో వాక్యాలు ఉన్న తర్వాత అందులో నుంచి మరలా కొన్ని వాక్యాలు గోడల మీద ఎందుకు రాసుకుంటున్నారు? అవంటే వీళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. ఇల్లును చూసి ఇల్లాలని చెప్పొచ్చు అన్నట్టు వాక్యాలను చూసి వీళ్ళ భక్తి అంటూ చెప్పొచ్చు మనం. అర్థమైందండి. ఇంట్లోకి వెళ్ళిపోయేసరికి ఇంట్లో ఏ ఉండవలసినవన్నీ, ఎక్కడ ఉండాలి వస్తువులు అక్కడ ఉన్నాయనుకోండి, అమ్మో ఇవి చాలా పనిమంతురాలండి అనుకుంటాం. అంతేకాని వంటగదులు ఉండవలసిన బెడ్రూమ్లో ఉండవలసిన వంటగదులు, అక్కడ ఉండవలసిన వరండాలు ఉన్నాయనుకోండి, ఆహా అమ్మ తల్లి మీకు జోహార్లు అనుకుంటాం. ఎంత బద్ధకస్తరాలు అనుకుంటాం. అంటే ఇల్లుని చూచి ఇల్లాలు చెప్పచ్చు, చూడాలి అంటుంటారు. అలానే క్రైస్తవుల భక్తి ఏంటో తెలియాలంటే వారు బైబుల్ చూస్తే తెలిసిపోద్దండి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉంటాయి తెలిసి అండర్లైన్లో, ఇది మొదలుకొని యెహోవా నిరంతరం నేను ఆశీర్వదించను అంటాడు. ఆ తీ రెడ్డి పెన్తో అండర్లైన్ చేయి, ఇది చాలా మనకు అవసరం. నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడతాడు, తీ గ్రీన్ పెన్ది, ఇది చాలా అవసరం, ఎమర్జెన్సీ ఇది. అంటే అవసరానికి సంబంధించిన వాక్యాలు అండర్లైన్ చేసుకుని ఆ వాక్యాలనే మరల తెచ్చి గోడకు తగిలించేసుకుంటున్నారు, అలా గోడ తగిలించేసుకుంటున్నారు. అందువల్ల ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు దేవుడు వ్రాయించిన ఆ మాటల్లో ఉన్న భావం ఏంటో వాళ్ళకి అర్థం కాకుండా పోయింది. అంటే అవసరమైన వాక్యం తీసుకుంటున్నారు అంతే, దాన్ని ముందు వెనకాల మొత్తం విడిచిపెట్టేస్తున్నారు. ఇక్కడ కూడా దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు అనటానికి దేవుడు కనిపించను మాటలు ఎక్కడెక్కడైతే ఉంటాయో అవి మాత్రం తీసుకొని మాట్లాడేస్తుంటారు. కానీ కనిపించడు ఆ మాట దగ్గర ఎందుకు ఆగిపోయి కిందికి రావాలి కదా. అసలు ఇంత కనిపించింది ఆయనైనా లేకపోతే మరెవరైనా, లేదా మరెవరైనా చూసి దేవుడు అనుకున్నారా? ఇది ఎందుకు ఆలోచన లేదు? దీన్ని క్రమం అంటారండి, దీన్ని వదిలేశారండి, దీన్ని క్రమం అంటారు. ఇప్పుడు ఇక్కడ రాగానే మనకు 18వ వచనంలో మనకి ఏమర్థమవుతుందంటే, అబ్రహాము గారు దేవుణ్ణి చూసినట్టుగా కనబడుతున్నాడు ఇక్కడ. ఆ సమయంలో అబ్రహాము ఎండవేళ మరి గుడార ద్వారం మన కూర్చొని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడరు. ఇదేంటండి, పైన యహోవా అన్నారు, ఇంతలోనే ఎవరట వాళ్ళు? మనుషులు. అంటే ఇంతకు యహోవానా మనుషులా? మీరు ఏది కన్ఫర్మ్ చేసుకుంటారు చెప్పండి. ముందు యహోవా అనుకున్నాడు, ఆ తర్వాత తీర చూసేసరికి ఎవరున్నారట? ముందు మనుషులు. అంటే మనుషులే. ఆ మనుషులను ఎవరనుకున్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నమాట ఇక్కడ అబ్రహాము గారు, యెహోవా. ఎందుకంటే ఈ మనుషులు ఎవరు పక్షాన వచ్చినవారు? దేవుని పక్షాన వచ్చినవారు, దేవుడు పంపగా వచ్చినవారు. అందుకే దేవుడు వచ్చినట్లుగా భావించారు. అందుకే దేవుణ్ణి చూచినట్టుగా, దేవుడు కనిపించినట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారట. ఆ తర్వాత చూడండి ఇంకా, ఆ మనిషి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టకు వంగి ప్రభువా. అదేంటండి, వచ్చింది మనుషులు. ఈయన మాట్లాడుతున్నది ఏమంటున్నాడండి ఈయన సంబోధన? ప్రభువా. అంటే ప్రభువా అనగానే అనుకున్నట్టు అమ్మయ్య వచ్చింది దేవుడే అనుకుంటున్నారా? అక్కడ స్పష్టంగా కనబడుతుంది కదా, ముందు యహోవా అన్న, ఆ తర్వాత వచ్చింది ఎవరిని తేలిపోయింది? మనుషులు. ఇప్పుడు ఆ మనుషులే ఎవరు?
దేవదూతలు, అంటే దేవదూతలు మనుషులుగా, దేవదూతలు నరులుగా వచ్చారా? వచ్చారు. అంతే కదండి మరి, దేవదూతలు నరులుగా వస్తారా? వస్తారు. దేవదూతలు మనుషులుగా వచ్చారా? వచ్చారు ఇక్కడ. అందుకే వారిని చూసి వెంటనే అబ్రహాం గారు ఏమంటున్నారు, ప్రభువా ప్రభువా, దేవదూతలే కానీ వచ్చింది దేవుని పక్షాన, దేవుడు పంపగా దేవుని తరపున గనక వచ్చిన వారిని ప్రభువా అని సంబోధిస్తున్నారు. ఇంకా మీకు మరో సందర్భం, రోమపత్రిక క్షమించండి అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనములో అతడు దూత వైపు తేరి చూచి భయపడి, అతడు దూత వైపు తేరి చూచి భయపడిపోయి ప్రభువా ఏమని అడిగాను, ప్రభువా అంటే వచ్చింది దూతలే కానీ దూతలతో మాట్లాడుతున్న వీళ్ళంతా ఏమని సంబోధిస్తున్నట్టుగా మీకు అర్థమవుతుంది, ప్రభువా అన్నారు. ప్రభువా అనగానే ప్రభువే వచ్చాడు అనుకోకండి, ప్రభువా అనగానే అమ్మయ్య ప్రభువే వచ్చేసాడు అనుకుంటే ఇంకేం చేయాలి మరి మేము? కనుక ప్రభు పంపగా వచ్చారు గనుక ప్రభువా అని సంబోధించాడు. అంటే ఇప్పుడు ఒక విషయం మనకు అర్థమైంది, ఆదికాండంలో యాకోబు గారి విషయంలో కూడా అక్కడ వచ్చింది నరుడు, ఆ నరుడే దేవదూత, ఆ దేవదూతనే యాకోబు గారు ఏమనుకున్నారు, దేవుడుగా ప్రభువుగా అనుకున్నారు. అంటే ఒకనాడు యాకోబు ముఖాముఖిగా చూచాను అన్నాడు, అంటే ఎవరిని అన్నమాట చూసింది, దేవదూత, దేవదూతను చూశాడు. అబ్రహాము గారు యెహోవా కనబడను అన్నాడు, ఇంత కనబడింది ఎవరన్నట్టుగా మనకు అర్థమైపోయింది ఇక్కడ, మనుషులు వాళ్ళే ఎవరు, దేవదూతలుగా మనకు తెలిసిపోయింది. అవునండి, ఈ రెండు బాగానే ఉన్నాయనండి ఇంతవరకు, ఓకేనండి. మరి మోషే గారి సంగతి ఏంటండి, మోషే గారి సంగతి ఏంటి? ఈ రెండు సందర్భాలలో ఏదైతే జరిగిందో, ఈ రెండు సందర్భాలలో మీరు ఏం అర్థం చేసుకున్నారో, మోషే గారి సందర్భంలో కూడా అదే జరిగింది. అదే నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఏమండి, ఎవరు ప్రత్యక్షమయ్యారట, దూత, యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదని అనుకున్నాడట, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను, దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. ఇంతకండి, ఇప్పుడు పిలిచింది దేవుడు అనుకోవాలా లేదా దేవదూత అనుకోవాలా, ఎవరనుకుంటారు? ముందుగా 2వ వచనం మనం చదువుకున్నాం కదండి, ఆ పొద నడుమ దేవదూత అతనికి ప్రత్యక్షమై, దేవదూత అతనికి ప్రత్యక్షమై. అక్కడ మనుషులు వచ్చారు అబ్రహాం గారి విషయంలో, దేవదూతలు మనుషులుగా వచ్చారు, మనుషులుగా వచ్చిన ఆ దేవదూతల విషయంలో అక్కడ అబ్రహాం గారు ప్రభువా అన్నారు. అపోస్తల కార్యంలో కొర్నేలి విషయంలో కూడా వచ్చింది దేవదూతే కానీ ఏమన్నారు, ప్రభువా అన్నాడు. ఎందుకంటే ప్రభు మాటలు తీసుకుని వచ్చారు కనుక, ప్రభు చెప్పమన్నదే చెబుతున్నారు కనుక ప్రభువా అని వాళ్ళు సంబోధించారు. ఇప్పుడు ఈ పొదనడుమ ప్రత్యక్షమైన ఈ దేవదూత కూడా ఎవరు పంపగా వచ్చిన దేవదూత, దేవుడు. ఎవరు మాటలు చెప్పటానికి వచ్చింది, దేవుని మాటలు చెప్పటానికి వచ్చింది. అందుకే దేవుని మాట గనుక మాట్లాడుతున్న దేవదూత ఏమంటుంది, ఇదిగో మోషే నీవు నిలుచున్న ఆ స్థలము పరిశుద్ధమైనది, నేను అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడను అని అక్కడ దేవుడు పక్షాన మాట్లాడుతుందండి, దేవుని తరపున మాట్లాడుతుంది. అర్థమైందండి, దేవుని పక్షాన అంటే బొమ్మ దేవదూత మాట ఎవరిది, బొమ్మ దేవదూత మాట ఎవరిది, దేవుడిది. రాత్రి మీరు చూశారు తమిళ డబ్బింగ్ జయశీల గారిది, బొమ్మ ఎవరిది, జయశీల గారిది. అంతే కదండి, బొమ్మ జయశీల గారిది కానీ మాట ఎవరు, వాయిస్ ఎవరు ఇస్తున్నారు, ప్రేమ అని ఇచ్చాడు వాయిస్. కానీ ఆ వాయిస్ అంటే ఆ మాటలు ఎవరివి, ఇంతకీ వాయిస్ ఇచ్చింది ఆయన కానీ మాటలు ఎవరివి, ప్రేమన్నవి.
వాయిస్ ఇచ్చింది ఆయనే, కానీ మాటలు జయశాలి గారివే. అదేవిధంగా ఇది మీకు అర్థమైతేనండి, అక్కడ బొమ్మ ఎవరు కనబడుతున్నారు? దేవదూత కనిపించింది. వాయిస్ కూడా దేవదూతదే, కానీ మాటలు ఎవరివి? అవి దేవుడు అండి, అవి దేవుడి మాటలు. అవి అనగా పాత నిబంధనలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్లో, ప్రతి సందర్భంలో కూడా దేవదూతలు దేవుని పక్షాన దేవుని తరపున వచ్చి మాట్లాడారే తప్ప దేవుడు కాదండి. ఏమంటే దేవదూతలు ఉండగా దేవుడే దిగి వచ్చి మాట్లాడవలసినంత అవసరం ఏమొచ్చింది? అయినా ఆయన మాట వినగలిగినంత శక్తి సామర్థ్యం మనుషులకు లేదండి. అవునండి, ఆయన మాట ఆయన స్వరము వినగలిగినంత కెపాసిటీ ఈ మానవ ఈ చెవులకు లేదండి. ఇది భరించలేవండి మన చెవులు, ఆయన స్వరాన్ని వినగలగలేవండి మన చెవులు. సౌండ్ కాస్త ఎక్కువైపోతే తట్టుకోలేకపోతాం, సౌండ్ తగ్గించమంటున్నాం. దేవుడు ఆయన మాటలు వినగలవనుకుంటున్నారా? ఆయన మాటలకు మన చెవి తట్టుకోగలదని మీరు అనుకుంటున్నారా? లేదండి. నూట కీర్తన గ్రంథం 50వ అధ్యాయం, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనాన్ని మీరు చూడగలిగితే, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనంలో మన దేవుడు వేం చేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. చూసారా, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది అన్నాడండి. ఆయన ముందర అగ్ని మండుతున్నది, ఎవరు కూడా ఆయన దరిదాపుల్లోకి వెళ్ళలేరు అనటానికి. ఆయన ముందర అగ్ని మండుతున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. 46వ కీర్తన చూడండి, అదే కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 6వ వచనం, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. ఆయన కంఠ ధ్వనికి భూమి ఏమైపోతుందట? కరిగిపోవుచున్నదట. ఆయన కంఠ ధ్వనికి భూమే కరిగిపోతుంటే భూమి మీద ఉన్న మనం ఏపాటి వాళ్ళం అంటే ఏపాటి వాళ్ళం చెప్పట్టే. లేదంటే మన చెవులు తట్టుకోలేవుండే, మన చెవులు తట్టుకోలేవు. ఆయన చూడటానికి మన నేత్రాలు పనిచేయవు, ఆయన మాట వినేంత శక్తి మన చెవులకు కూడా లేదట్టే. అందుకే అన్నాడండి యేసుక్రీస్తు, ఏ కాలమందైనను ఆయన స్వరమును ఎవరు వినలేదు, ఆయన స్వరూపమును ఎవరు చూడలేదు. ఒకవేళ చూస్తే అవకాశం ఒకవేళ ఉంటే, ఆయన ఒకవేళ చూస్తే చూసిన తర్వాత నేను చూశానని చెప్పటానికి చూసినవాడు బ్రతకడు. అది మీకు అర్థమైందా? ఒకవేళ అవకాశం, ఆయన మాట వినే అవకాశం, ఆయన స్వరం ఆయన చూసే అవకాశం ఒకవేళ ఉంటే, ఆయన్ని చూసినా ఆయన మాట విన్నా నేను ఆయన మాట విన్నాను ఆయన నిన్ను చూశాను అని చెప్పటానికి చూసినవాడు విన్నవాడు బ్రతకడు. ఇది ఎవరి మాట తెలుసా అండి? ఇది కూడా దేవుడు మాటేనండి, ఇది సాక్షాత్తు దేవుడు మాట. చూడండి ఒకసారి నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనం, మరియు ఆయన మోషే నన్ను చూడాలని నువ్వు అనుకుంటున్నావు కదయ్యా, మోషే నువ్వు నన్ను చూడాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా, అంతగా ఆతృత పడుతున్నావు కదా, అయితే నీవు నన్ను చూడజాలవు మోషే. చూసావా, దేవుడు మోషతో మాట్లాడుతున్న మాట అండి, మోషే నీవు నన్ను చూడజాలవు, నీవు నన్ను చూడజాలవు అన్నాడండి. ఏమంటే సాక్షాత్తు దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట, ఆ మాటలో ఏముంటున్నాడండి, నీవు నన్ను చూడజాలవు. అంటే మనిషి దేవుని చూడజాలడా? అవును. మనిషి దేవుణ్ణి చూడలేడా? చూడలేడు. మరి చూశానని చెబుతున్న వీళ్ళు మనుషులా? మనుషులు చూడలేరు అని ఇంత చక్కగా చెప్తుంటే బైబిల్లో, మేము చూసాము అంటున్నారంటే వీళ్ళు మనుషులా? మనుషులైతే వీళ్ళు చూడకూడదు, మనుషులైతే వీళ్ళు చూడలేరట. చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు. నన్ను చూస్తే బ్రతకరు, నన్ను చూస్తే బ్రతకరు అన్నాడు.
మరి వీళ్ళు ఎలా బ్రతికారండి? వీళ్ళు ఎలా బ్రతికారు చెప్పండి? దేవుణ్ణి మేము చూసామని చెబుతున్న, దేవుడు మాకు కనబడ్డాడని చెబుతున్న, ఆయన మాటలు మేము విన్నామంటున్న వీళ్ళు ఎలా బ్రతికారు అంటే, వీళ్ళు బ్రతికారంటే, బ్రతికి మన దగ్గరకు వచ్చి చెబుతున్నారంటే వెంటనే మనకు అర్థం అవ్వాలి ఏంటంటే వీళ్ళు చెబుతున్నది అబద్ధం, వీళ్ళు చెబుతున్నది నిజం కాదు. ఎందుకంటే ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అన్నాడు. కానీ అక్కడ యాకోబు విషయంలో కానీ, అబ్రహాము గారి విషయంలో కానీ, అక్కడ మోషే విషయంలో కానీ, ఆ రోజు అక్కడ వారికి కనబడింది కానీ, వారు మాట్లాడింది కానీ సాక్షాత్తు దేవదూతలతోనే తప్ప దేవుడితో మాత్రం కాదు. అందుకే నిర్గమకాండ 3వ అధ్యాయం మోషే విషయంలో జరిగిన సందర్భాన్ని తిరిగి మన అపోస్తల కార్యములో 7వ అధ్యాయంలో మరి స్టెఫెన్ గారి ప్రసంగంలో మనం చూస్తుంటామండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనములో, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనాన్ని మీరు చూడగలిగితే, సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ అన్నాడు. అక్కడ నిర్గమకాండ 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతున్నప్పుడు దేవుడే స్వయంగా మాట్లాడుతున్నట్టుగా ఉంది, దేవుడే ఆయన పిలుస్తున్నట్టుగా ఉంది. కానీ ఇక్కడికి రాగానే, కొత్త నిబంధన రాగానే, కొత్త నిబంధనలో స్టెఫెన్ గారు మాట్లాడుతూ ఆ రోజు అక్కడ ఆ సీనాయి కొండపై ఆ పొదలో ఆ మండుచున్న అగ్ని జ్వాలల మధ్య మోషేతో మాట్లాడింది దేవుడు కాదు, ఎవరు మాట్లాడారని చెప్తున్నారు ఇక్కడ? దేవదూత. అంటే ఈ మాటను బట్టి, ఈ సందర్భాన్ని బట్టి దేవుడు మాట్లాడాడు, దేవుణ్ణి చూశారు అనే పాత నిబంధనలో ఉన్న ఈ సందర్భాలన్నింటిలో మనకు అర్థమైంది, దేవదూత మాట్లాడింది తప్ప, దేవదూతను చూశారు తప్ప దేవుణ్ణి అని అనుకునే అవకాశము లేదు. దేవదూతలు తప్ప దేవుడు కానే కాదు అనటానికి, ఈ మాటను మనం కాయపరుచుకోవటానికి, దీన్ని దృఢపరుచుకోవటానికి బైబిల్లో వ్రాయబడిన మరో మంచి మాట మనం చూడగలిగితే గలతి పత్రికలో అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇవ్వబడినో అది మధ్యవర్తి చేత అనగా దేవదూతల ద్వారా నియమింపబడెను. ఎవరి ద్వారా నియమింపబడిందంటే ధర్మశాస్త్రం దేవదూతల ద్వారా, అనగా పాత నిబంధనలో దేవదూతలే స్వయంగా భక్తుల దగ్గరకు, ప్రవక్తల దగ్గరకు వచ్చి మాట్లాడారు తప్ప దేవుడు వచ్చి మాట్లాడిన మాటలు కావు. అందుకే చూడండి, మరి దేవదూతలు వచ్చినప్పుడల్లా, ప్రవక్తలతో మాట్లాడుతున్నప్పుడల్లా ముందుకు ఒక మాట అనేవాళ్ళు, ఇదిగో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అయ్యా దేవుడు మాకు సెలవిచ్చిందే మేము మీకు చెబుతున్నాము, ఆయన మాతో చెప్పమన్నదే మేము మీకు చెబుతున్నాము. అంటే అంత కూడా పాత నిబంధనల్లో దేవదూతలే స్వయంగా మాట్లాడారు తప్ప దేవుడు కానే కాదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో సైతం మనం చూడగలిగితే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున అన్నాడు. చూసారా, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము అన్నాడండి. అంటే ఎవరు పలికారట ఈ మాటలు, ఈ వాక్కులన్నీ కూడా? దేవదూతలు. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడింది అంటే దేవదూతలు మాట్లాడారు, వీళ్ళు చూసింది కూడా దేవదూతలను, దేవదూతలనే చూశారు, దేవదూతలే మాట్లాడాయి తప్ప దేవుణ్ణి చూడలేదు, దేవుడు వీళ్ళతో మాట్లాడలేదు. ఇది దేవుని మాట. మీరు దేవుని మాట మీరు నమ్మాలి తప్ప మనుషుల మాటలు కాదు. ఇక కేవలం ఇవే కాకుండా
మరి బైబిల్లో రాయబడిన మరికొన్ని మాటలు మనం చూసుకొని మనం ముగించేసుకుందాం. త్వర త్వరగా తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 మనం చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:16 సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అన్నాడండి. సమీపింపరాని తేజస్సు అట అయింది అంటే ఎవరు కూడా ఆయన తేజస్సులోనికి ఎవరు వెళ్ళలేరు, చూడలేరు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. భవిష్యత్తు కూడా చెప్పాడంటే పౌలు గారు మరలా ఇక్కడ ఇప్పటి వరకు ఎవరూ ఆయన్ని చూడలేదట, ఇక ముందు కూడా ఎవరు చూడలేదు. అంటే పౌలు గారు చూడనేరడు అని చెప్పిన తర్వాత మేము చూసామని వీళ్ళు ఎలా చెప్తున్నారు? చూడలేరు అని బైబిల్ ఎంత ఖచ్చితంగా చెప్తే లేదండి మేము చూసామండి అంటే ఎలా కుదురుతుందండి? బైబిల్ తప్పవుద్దు కదండి, మనిషి మాట తప్పవచ్చు, దేవుడి మాట ఎందుకు తప్పవుతుంది చెప్పండి? కనుక మీరు నిజంగా దేవుని మాటపై నమ్మకం కలిగిన వారైతే, దేవుని మాటను మీరు బలంగా నమ్మేవారైతే మనుషుల మాటలు మీరు నమ్మద్దు. చూడలేదు, చూడ నేరడు అన్నాడు. ఇదే కాదు మరో మాట కూడా చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4:13 దీని వలన మనము ఆయన యందు నిలిచియున్న 12 ఏ మానవుడును దేవుడిని ఏ మానవుడును దేవుడిని ఎప్పుడూ చూచి ఉండలేదు అన్నాడండి. ఏ మానవుడు అన్నాడండి. ఏ మానవుడు అంటే అర్థం ఏంటంటే అబ్రహాము కానీ, ఆదాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, మోషే కానీ, అంతేనా వాళ్ళు తప్ప అని ఆమెను అన్నాడు. ఇక్కడ వారు మినహాయించే ఏమనలేదు కదండి. ఏ మానవుడును అన్నాడు. ఏ మానవుడును అంటే ఆనాడు యాకోబు కూడా, ఆనాడు మోషే కూడా, ఆనాడు అబ్రహాము కూడా, ఆనాడు లోతు కూడా, ఆనాడు ప్రవక్తలు కూడా, ఆనాడు న్యాయాధిపతులు కూడా. ఏ మానవుడును ఎప్పుడును దేవుణ్ణి చూచి ఉండలేదు అంటే ఇప్పటి వరకు ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన. అయినా దేవుణ్ణి చూడాలనుకుంటున్న నీ కోరికేంటి? దేవుడు కనిపించాలి, దేవుని చూడాలని అనుకోవటంలో నీ ఉద్దేశం ఏంటి? అసలు ఆయన కనబడటం ముఖ్యమా? అవసరం లేదంటే దేవుడు మనకు కనబడవలసిన అవసరం లేదు. ఇప్పుడు కారణం ఆయన మాటలన్నీ 66 మన చేతికి వచ్చిన తర్వాత ఈ 66 ఆయన మనసులో ఉన్నది ఏంటో అని తెలుసుకొని ఆయన ఇష్టానుసారంగా బ్రతికే ప్రయత్నం చేయడానికి బదులు ఆయనే చూడాలనుకుంటున్నావంటే నీకు పోయే కాలం దగ్గర పడి అలా అనుకుంటున్నావు. అంతకన్నా ఏం కావాలి ఇంక? మరి ఏసన్నమాట యోహాను సువార్త 18:18 ఎవడును ఎప్పుడైనను ఎవండి, ఇక్కడ కూడా యేసుక్రీస్తు అదే చెప్తున్నారు కదంటే ఎవడును అన్నాడండి. ఇక్కడ ఈయన కూడా అక్కడ యోహాను గారు ఏ మానవుడును కాస్త మర్యాదగా మాట్లాడాడు. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఎవడును అన్నాడు. చూసారా ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు, యేసుక్రీస్తు మొదలుకొని పౌలు గారి వరకు, అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఎవ్వరూ దేవుణ్ణి చూడలేరు, చూడనేరరు. కనుక దేవుడు కనబడతాడా? కనబడడు. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడు. అవునండి దేవుడు కనబడడు, దేవుడు మాట్లాడు, అంతవరకు నిజమేనండి. అప్పటి వరకు మాట్లాడింది కనిపించింది దేవదూతలు, ఇప్పుడు వాళ్ళు కనబడతారండి అనుకోవాలను. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కనబడతారు? ఇప్పుడు కనబడేది ఒకటే, అదే యుగ సంబంధమైన దేవత. దాన్ని చూసి దేవుడు అనుకుంటున్నట్టుంది వీళ్ళందరూ కూడా. అది కూడా ఏంది? వెలుగు దూత వేషం. ఎందుకంటేనండి రాత్రి పడుకునేటప్పుడు వెలుగు వచ్చిందని అంటారు, అంతే. దేవుడు చూశాడని ఎవరు చెప్పలేండి. చెప్తే మనం ఎన్నో అడుగుతాం ప్రశ్నలు. అందుకే దేవుడు అంటే వెలుగు, వెలుగు వచ్చిందండి మా ఇల్లంతా వెలుగు వచ్చేసిందని అంటాడు. వెలుగు, వెలుగు దేవుడా? వెలుగు దేవుడా? వెలుగులో ఉండేది దేవుడా? సమీపింపరాని తేజస్సుల్లో ఉంటాడు దేవుడు. వెలుగు కాదు,
వెలుగులో ఉన్నది దేవుడని. మరో మంచి మాట, 104వ కీర్తన, 104వ కీర్తన 2వ వచనం చూడండి. 104వ కీర్తన 2వ వచనం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు అన్నాడని. చూసారా, వస్త్రము వలె నీవు వెలుగును కప్పుకొని ఉన్నావు అన్నాడని. అంటే వస్త్రము, మన శరీరాన్ని వస్త్రముతో మనం ఎలా కప్పుకున్నామో దేవుడు కూడా వెలుగును ఆయన అలా కప్పుకున్నాడట. ఆయన వెలుగు కాదు దేవుడు, వెలుగులో ఉన్నది దేవుడు. దేవుడు వెలుగులో ఉంటాడన్న సంగతి దయ్యానికి తెలిసిపోయి అది వెలుగుగా నీ గదిలో ప్రకాశించేసరికి ఈయనే దేవుడు అన్నట్టుగా, దేవుణ్ణే నేను చూశాను అన్నట్టుగా బయటకు వచ్చి మైకు పట్టుకుని సాక్ష్యం. కాబట్టి అయినా ఈరోజు దేవదూతలు రావాల్సిన అవసరం లేదు, దేవదూతలు మాట్లాడవలసిన అవసరం లేదు. ఏమండి, దేవుడు అసలు ఎలాగో అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాడు ఆయన. ఇప్పుడు దేవదూతలు కూడా మాట్లాడి కనిపించే అవకాశం కూడా లేదు, ఎందుకంటే 66 పుస్తకాలు ఇప్పుడు పరిపూర్ణమైపోయాయి. 66 పుస్తకాలు సంపూర్ణమైపోయాయి గనక 66 పుస్తకాల్లో వ్రాయబడింది నువ్వు చదవాలి, ఆలోచించాలి, దీని ప్రకారంగా నువ్వు బ్రతకాలే తప్ప ఇక మరి ఎవరో వస్తారని ఇందులో లేనిది ఏదో చెబుతారని నువ్వు ఎదురు చూడటం అన్నది అది నీ అవివేకం. ఇందులో లేనిది ఎవరు చెప్పినా వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి, శాపగ్రస్తులైపోతారు అన్నాడట్టే. అవునంటే గలతి పత్రిక తర్వాత చదువుకోండి, 1:6-7 వచనాలలో ఇందులో వ్రాయబడినది కాక మరి ఏదైనాను ఎవరైనా ఒకవేళ తీసుకొని వస్తే వచ్చిన వాళ్ళు శాపగ్రస్తులు, అది విన్న నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. కనుక అవకాశమే లేదు, దేవుడు వచ్చే అవకాశము లేదు, దేవుడు మాట్లాడే అవకాశము లేదు, దేవదూతలు కనిపించే అవకాశము లేదు, వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడే అవకాశం అస్సలు లేనే లేదు, అసలు లేదు. అయితే అందరిలో ఉన్నది ఒక అనుమానం ఏంటంటేనండి, మరి దేవుడు కనపడడండి నిజమేనండి, మరి అన్నట్టుగా యేసుక్రీస్తు కనిపించవచ్చేమో కదా, అంతే కదండి. మరి అవునండి, మేము ఒప్పుకుంటామండి, దేవుణ్ణి ఎవరు చూడలేదు, దేవుడు ఎవరికి కనబడడు, ఎందుకంటే ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు అన్నాడు గనక అంబో మేము ఆయన చూస్తే మేము చచ్చిపోయే వాళ్ళమేనండి, మాకు కనిపించింది ఆయన కాదండి, మాకెవరు కనపడుతున్నారండి ఈ మధ్యకాలంలో, యేసుక్రీస్తు కనపడుతున్నాడండి అంటారు. అంటే ఇదొకటి, మళ్ళీ ఇప్పుడు యేసుక్రీస్తు కనపడతాడు పోని, అంటే యేసుక్రీస్తు కనబడ్డాడు అనడానికి ఇప్పుడు బైబుల్లో కూడా మళ్ళీ కొన్ని సందర్భాలు చూపిస్తారండి. అదే ఒక స్టెఫెన్ సందర్భం చూపించవచ్చు, ఒక పౌలు గారి సందర్భాన్ని కూడా చూపిస్తారు. ఎందుకంటే స్టెఫెన్ను చూశాడు, స్టెఫెన్ చూశారు, ఎవరిని చూశాడు స్టెఫెను, యేసుక్రీస్తుని చూశాడు కదా. అదేవిధంగా పౌలుకు కనిపించాడు కదా యేసుక్రీస్తు, స్టెఫెను కనిపించిన ఆయన, పౌలుకు కనిపించిన ఆయన, నాకెందుకు కనబడాడు ఇప్పుడు? కనుక నాకు కనిపించాడు, నేను చూశాను, నేను చెప్తున్నాను, నువ్వు నమ్ము అంటారేమో, అంటారు కదండి. అప్పుడు మీరు బయటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఈ విషయం మాకు చెప్పలేదు కదా అని మళ్ళీ మీరు అనుకోకుండగా ముందుగానే ఈ విషయాన్ని కూడా మేము చెప్తున్నానండి. యేసుక్రీస్తుని చూశాడండి ఎవరు, స్టెఫెన్ గారు చూశారు, పౌలు గారు కూడా చూశారు. స్టెఫెన్ ఎక్కడ చూశాడో మీకు తెలుసు, పౌలు గారు కూడా ఎక్కడ యేసుక్రీస్తులు కనిపించారో మీకు తెలుసు. కానీ పౌలు గారికి కనిపించిన తర్వాత మరల అదే యేసుక్రీస్తు మరెవరికైనా కనిపించాడా నా ప్రశ్న. అవును, పౌలు గారికి కనిపించాడు, పౌలు గారికి కనిపించిన తర్వాత యేసుక్రీస్తు మరలా ఎవరికైనా కనిపించాడా? ఎవరికి కనబడలేదు, అప్పటికన్నాడు. ఇలాంటి మాయగాళ్ళు వచ్చి ఇలా చెప్తారని తెలిసి ఆయన అన్నాడు ఒక మాట, ఏమన్నాడు, అందరికీ కడపట నాకే కనబడ్డాడు. అంటే చివరగా నాకే కనిపించాడు, అంటే కడపట అన్నాడంటే అర్థమేంటి, ఇంకా ఆ తర్వాత లేదనే కదా. కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 8వ వచనం, అందరికీ కడపట అకాల మందు పుట్టినట్టున్న నాకును కనబడెను. అకాల మందు అందరికీ కడపట నాకును కనబడెను, అంటే పౌలు గారికి కనిపించటమే ఆఖరిదట, అంతే కదండి. పౌలు గారికి కనిపించటమే చివర, పౌలు గారికి కనిపించటంతో శుభం పడిపోయింది, ఇంకా ఆ తర్వాత ఇంకా ఆయన ఎవరికి కనిపించే అవకాశము కూడా లేదు. ఆయన తర్వాత ఇంకెవరికి కనబడ్డట్టుగా కూడా మనకు బైబిల్ ఆధారాలు లేవు. కనుక పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు మరి కనిపించింది దేవదూతలని, మాట్లాడింది కూడా దేవదూతలేనని, ఎవరు ఎప్పుడు దేవుని చూడలేదని, ఎవరు దేవునితో ఎప్పుడు మాట్లాడలేదన్న ఈ సందర్భాలు ఇప్పటి వరకు మనకు అర్థమయ్యాయి.
యేసుక్రీస్తు కనిపించాడు, ఇప్పుడు యేసుక్రీస్తు కనిపిస్తాడు అనటానికి వాళ్ళు చూపించే సందర్భాలను కూడా మనం ముందుగానే అనుకున్నాం. ఈ సందర్భాలలో కూడా పౌలు గారు మాట్లాడిన మాట అది జ్ఞాపకం చేశాను, అది కూడా ఆఖరగా నాకే కనిపించాడు అంటే ఇంకెవరికి కనిపించే అవకాశం కూడా లేదను. ఆయనే అన్న తర్వాత మరలా నాకు కనిపించాడు నువ్వు అంటాం తప్పు, నీకు కనపడింది ఆయనో కాదు, ఒకసారి నిన్ను నువ్వు కానీ వాళ్ళు నీకు కనిపించవచ్చు, నీ కనపడ్డది యేసుక్రీస్తు కాదు, నీ కనపడ్డది విజయచంద్ర కనిపించుండొచ్చు, వాడేవాడు కర్ణమడి సినిమాలో నటించిన వాడు. ఎందుకంటే అండి ఈరోజు అందరిళ్లలో క్యాలెండర్లు పెట్టుకున్నారు కదా యేసుక్రీస్తు ఫోటోలు, ఎవరు యేసుక్రీస్తు అనుకుంటున్నారు, ఆయన ఆయన యేసుక్రీస్తు కాదు, ఆయన విజయచంద్ర అండి. ఆయన ఎవరు? సాయిబాబా వేసి వేసుకున్నది ఆడే, యేసుక్రీస్తుకి గట్ట వేసుకుంది ఆడే, అవునండి. నీ యేసుక్రీస్తు ఎందుకని నీకు కనిపించింది కాదు, నీ ఇంట్లో నువ్వు చూసుకుంటున్నది అంటే యేసుక్రీస్తు అయితేనండి అందరిళ్లలో ఒకేలా ఉండాలండి. కానీ అమెరికాలో యేసుక్రీస్తు ఒకలా ఉంటాడు, ఇంగ్లాండ్లో సినిమా తీస్తే ఇంగ్లాండ్లో యేసుక్రీస్తు వాడొకలా ఉంటాడు, ఇండియాలో మరి తెలుగులో ఆంధ్ర రాష్ట్రంలో సినిమా తీస్తే ఈ విజయ్ వీడొకలా ఉంటాడు. మీరు యేసుక్రీస్తు ఫోటోస్ అని మీరు ఒక పక్కన పెట్టి చూడండి, ఒక ఫోటోకు పోలికుండదండి అసలు. ఏ ఇన్ని రకాలుగా ఉన్నాడు, ఇన్ని అవతారాలా యేసుక్రీస్తువి? లేదండి, ఆయన కాదు, మనుషుల ఫోటోలు, ఒక చిత్రకారుడు తన మదిలో పుట్టిన ఆలోచనకు అక్కడ ఒక రూపాన్నిచ్చి మన ముందుకు తీసుకొచ్చాడే తప్ప అది కాదు. చాలామంది అదే చూసి పడుకుంటారు, అదే కళలోకి వస్తుంది, ఆయన వచ్చాడని వీళ్ళు అనుకుంటారు. ఎందుకంటేనండి సైకాలజీ ఏంటంటే రాత్రి మనం పడుకునే ముందు ఎవరిని మనం ఊహించుకొని పడుకుంటామో, దేన్ని మన కళ్ళతో చూసి ఎక్కువగా ఆలోచించి పడుకుంటామో అవే మన కళలోకి వస్తుంటాయి. ఉదయం పూట రాకనే దేవుడు కనిపించాడని పెద్ద అబద్ధం, అది ఒట్టిదే అనగలేదు. అలా అయితేనండి దేవుని చూసే అవకాశం లేదా? ప్రశ్న మరి, దేవుని చూసే అవకాశం లేదా? ఉంది. దేవుడు కనబడడా? కనబడతాడు. దేవుని చూడలేమా? చూడగలం. దేవుని మాట వినగలం? వినలేమా? వినగలం. అది ఎప్పుడు తెలుసా? మనం పోయిన తర్వాత, అది పోయిన తర్వాత. అందుకే యోబు గారన్న ఒక మంచి మాట మీరు చూడగలిగితే త్వర త్వరగా, యోబు గ్రంథం 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25, 26, 27 వచనాలు మనం చూడగలిగితే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును, ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచేదను, శరీరముతో దేవుని చూచేదను అని పుట్నోట్లో మరి రెండు వేసి కింద ఏమన్నాడు చూడండి, రెండుకి అర్థం శరీరము లేనివాడనై అన్నాడండి. శరీరము లేనివాడనై దేవుణ్ణి చూచెదను అన్నాడండి. అంటే శరీరముతో ఉండగా దేవుణ్ణి చూసే అవకాశం లేదు. దేవుణ్ణి చూడాలి అర్జెంటుగా ఒకవేళ అనుకుంటే అర్జెంటుగా నీ శరీరాన్ని విడిచిపెట్టు. అంటే అర్థం ఏంటి? చావమని అర్థం. నువ్వు దేవుణ్ణి చూడాలని ఒకవేళ అనుకుంటే అర్జెంటుగా నువ్వేమైపోవాలి? చావాలి. చేస్తే నీకు ఎవరు కనపడతారు? దేవుడు కనపడతాడు. కానీ కనిపించాలని చెప్పడానికి మళ్ళీ నీకు వచ్చే అవకాశం లేదు. ఎన్ని మెలకలు ఉన్నాయండి సరే? అంటే దేవుడు కనబడడంటే కనబడతాడు, అది శరీరముతో ఉండగా కనిపించాడు, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడు మనకు కనబడతాడు. అందుకే మరి మత్తేసువార్త 5వ అధ్యాయంలో కూడా యేసుస్వామి చెప్పిన మాట మీ అందరికీ తెలుసు. మత్తేసువార్త 5వ అధ్యాయం 8వ వచనం, మత్తేసువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచి ఉన్నారు అంటం లేదు, వారు దేవుణ్ణి చూచెదరు. ఫ్యూచర్ చెబుతున్నాడు అంటే అది భవిష్యత్తు. అంటే దేవుణ్ణి చూచే అవకాశం ఉందంటే ఉంది, అది భవిష్యత్తులో ఉంది. భవిష్యత్తు అనగా 60 ఏళ్లకు ముందు కాదు, చావుకు ముందు కాదు, చచ్చిన తర్వాత ఉన్నది భవిష్యత్తు. భవిష్యత్తులో చూస్తావు. ఎప్పుడు చూస్తావు? నిజంగా నీ హృదయం శుద్ధిగా ఉంటే, శుద్ధి కలిగిన హృదయముతో నువ్వు చచ్చిపోతే ఆ పరలోకానికి వెళితే ఆ పరలోకంలో కన్న తండ్రి ముఖాన్ని ఎప్పుడు చూసే అవకాశం ఉంది, ఎప్పుడూ ఆయనతో సంభాషించే అదృష్టి కలుగుతుంది. ఇక్కడ చూసావంటే తర్వాత చూడవు. ఇక్కడ చూడకుండా నీ హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకొని హృదయ శుద్ధితో నువ్వు భూమి మీద బ్రతికితే ఆ తర్వాత ఎప్పటికీ నువ్వు ఉండేది ఆయన దగ్గరే. కనుక తండ్రి అయిన దేవుణ్ణి మనుషులు చూడగలరా? చూడలేరు. ఆయన మాట వినే అవకాశం ఉందా? మాట వినే అవకాశం కూడా లేదు. ఓకే, రెఫరెన్స్లు ఎన్ని ఎక్కువ ఉన్నాయని కాదు, మీరు ఎంత రాశారనేది ముఖ్యం. కానీ రెఫరెన్స్లు చూసి కంగారు అవ్వకండి, అందులో ముఖ్యమైన రెఫరెన్స్లు 4 రాసినా చాలు, వివరణ చక్కగా ఇవ్వండి.